ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల అభివృద్ధికి 4,000 కోట్ల నిధులు మంజూరు చేశారని దెందులు నియోజకవర్గ జనసేన నాయకుడు కొటారం ఆదిశేషు అన్నారు. రాష్ట్రంలోని 13,326 పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. ఏలూరులోని అశోక్ నగర్ లో ఉన్న దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొటారు ఆదిశేషు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించడం, గ్రామ సభల్లోనే గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం తదితర అంశాల పట్ల జన సైనికులు, వీర మహిళలు గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చడమే ఈ గ్రామ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నుండి 5,300 మందికి కొత్త సభ్యత్వం ఇచ్చామని ఆదిశేషు చెప్పారు. ముందు ముందు వచ్చే సంవత్సరం నాటికి 15,000 సభ్యత్వమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అయితే గత సంవత్సరం 1,400 సభ్యత్వాలు మాత్రమే నమోదయ్యాయని, దీన్ని ఈ సంవత్సరం అధిగమించామన్నారు. దెందులూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కనీవినియర్గా విధులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన జన సైనికులు, జనసేన వీర నాయకులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 13,000 విలేజెస్కి 13,000 పైగా ఉన్నటువంటి విలేజెస్ అన్నింటిలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఆ పంచాయతీ నిధులన్నింటిని కూడా ఒక ప్లానింగ్తో ఉపయోగించి గ్రామ స్వరాజ్య స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క గ్రామ సభల్లో ప్రజలందరినీ కూడా భాగం చేస్తూ, వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ, వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఆ పంచాయతీకి ఎటువంటి అవసరాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ప్రయారిటీ వైజ్గా గుర్తించి ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా నిధులను కూడా 4,000 కోట్ల పైగా నిధుల్ని విడుదల చేయడం జరిగింది. ఆ నిధులన్నింటినీ కూడా గ్రామ అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి పార్టీ శ్రేణులు అందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన నాయకులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా NDA కూటమితో కలిసి వారి యొక్క సూచనల్ని అక్కడ ఆ సభలో, గ్రామ సభలో తెలియపరిచి ఆమోదించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ మంత్రిత్వ శాఖను తీసుకున్న తర్వాత సమూలంగా ప్రక్షాళన చేసే విధానంలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజున మొదలుపెట్టి అది మొదటి స్టెప్ అయితే ఈ పంచాయతీ సభలు, గ్రామ సభలు నిర్వహించి రెండో స్టెప్గా తీసుకుని గ్రామ స్వరాజ్య స్థాపనలో ఈ యొక్క ముందడుగు వేయటం జరిగింది. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం గ్రామ స్వరాజ్యం స్థాపిస్తుంది అనే దాంట్లో ఇది ఒక తొలిమెట్టుగా మేము భావిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఉన్నటువంటి నమ్మకాన్ని మేము అందరం కూడా తెలియజేస్తూ, మేము అందరం కూడా గ్రామ సభల్లో పాల్గొనమని చెబుతూ మా యొక్క సూచనల్ని, సలహాలని అందరికీ కూడా అందించడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు అన్నింటినీ కూడా అక్కడ మనం పార్టిసిపేట్ చేసిన, మనం చూసిన ప్రతి ఒక్క పనిని కూడా మనందరం కూడా దగ్గరుండి అక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వంతో కలిసి అవన్నీ దగ్గరుండి చూసుకుంటూ చేస్తారని మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరుగుతుంది, చేస్తామని చెప్పి అదేవిధంగా మూలమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో అందరినీ భాగస్వామ్యం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇంత ముందు జరిగినటువంటి అవకతవకలు ఏవి కూడా జరగకుండా మనందరం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఇది మేము పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న భరోసాగా ఈ మీడియా ముఖంగా మేమందరం కూడా తెలియజేసుకుంటాము. అదేవిధంగా గ్రామంలో కొత్తగా తీసుకొచ్చినది ఏమిటంటే దెందులూరు నియోజకవర్గం, ప్రత్యేకంగా దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వారు ఏవైతే వాణిజ్య పంటలు వేస్తున్నారో వాళ్లకు కూడా ఈ ఉపాధి హామీ పథకంలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరికీ, రైతులకు కూడా ఉపయోగపడే విధంగా చాలా అద్భుతమైన ప్రణాళికని రచించి మా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఊళ్ళల్లో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరిచాము. అదేవిధంగా ఇంతకు ముందు ఉన్న వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థని
ప్రక్షాళన చేసే విధానంలో వాళ్ళందరూ కూడా ఇంత మెచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా గ్రామ స్వరాజ్య స్థాపన జరిగిద్దని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. కూడా ఇంతకు ముందు సంవత్సరం 1400 జరిగినాయి, ఈ సంవత్సరం 5300 జరిగినాయి అండి. చాలా 3 times చేయగలిగాము. ఇంకో నెక్స్ట్ టైము ఈ నియోజకవర్గంలో మేము టార్గెట్ పెట్టుకుంది అంటే 15,000 వరకు చేయాలనే ఆలోచనతో ఉన్నాము. ఇప్పుడు వరకు కూడా జనసేన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ జరుగుతున్నటువంటి ఈ బర్త్డేని మేము చాలా స్పెషల్గా చేయాలనుకుంటున్నాము. దెందులూరు నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చేయని విధంగా అద్భుతంగా మేము 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా అద్భుతంగా చేయడానికి మేము ప్రయత్నిస్తాము. దెందులూరు నియోజకవర్గం కంటే ఏ నియోజకవర్గంలో కూడా ఇంత బాగా చేయరు అనే విధంగా మేము చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. మా జన సైనికులందరూ, జనసేన నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మేము చాలా బాగా జరుపుకుంటామండి. మీ మీడియా